మాట తప్పడం ఎలా, మడమ తిప్పడం ఇంకెలా, ఓడెక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క జనాలను చూచుడు ఎట్లెట్లా? వీటికి కరెక్ట్ జవాబులు కావాలంటే ఎవరు చెప్తారో ఎరకే కదా నల్లా, మీకు చెప్పుడు కాదు శేషు చూయిస్తారు. ఎవరు అని అంటారా? అయ్యో మన కాంగ్రెస్ లీడర్లొల్ల, మన షేయి పార్టీ ప్రభుత్వం వల్లే. అరే అవంటనల్లా, ఈ మాట నేనంటలేను, మన రైతులే చెప్తాన్రు. అటు కర్ణాటకకు పోతే కర్ణాటక జనాలు కూడా గట్లనే అంటాన్రు. సరే ఇక కర్ణాటక సంగతి మనకెందుకు, కానీ మన ప్రభుత్వం ముచ్చట చెప్పుకుందాం. రైతు స్కీముల మీద షేయి పార్టీ మంత్రి సార్ ఏమంటుండో టీవీ సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇందాం మనము, రండి. ఫస్ట్ శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు సార్ వారి నోటుంచి జాలు వారి నాని ముత్యాలను విని తరించాలే. ఎందుకన్నా మంచిది, గిలాసలా ముత్తని మంచినీళ్ళు పెట్టుకోరి. సారు మాటలకు శేఖరాచన అత్తది మరి ఏమంటున్నా. ఆ తుమ్మల సారు, ఇక చిన్నపాటి బాంబు వేల్చు. అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనస్సే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి. మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరుగుతుంది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశాపల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి, ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. శేఖయ్యరా, నోట్లకెళ్ళి మాట కూడా వెళ్తలేదు కావచ్చు, ఇది ఇన్నాక చాలా మందికి. నాకే అట్లా అనిపించింది, నేను చెప్పలే ఇదివరకే, ఊదుగాలది పీరిలేవది, మాట మార్తరు 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 అని అగో అట్లా అనుకున్నట్టుగానే తుమ్మల సార్ వారు సెలవిచ్చిరు. ఏ మీకు ఇది చేస్తాం అది చేస్తాం, ఇది మాఫీ చేస్తాం ఇట్లా చేస్తాం అని ఆశ పెట్టించినాం, కానీ అవసరమైనే ఇస్తాం, ప్రభుత్వానికి ఎంత ఒప్పుకుంటే గంతే చేస్తాం అని అననే అన్నాడు మహానుభావుడు. ఇదంతా ఇంటుంటే ఏమనిపిస్తుందోలా, ఓట్లప్పుడు చెప్పిన స్కీములు ఎగ్గొట్టు ఉపాయం లేక కొడుతుందా లేదా? మరి ఓపిక లేనప్పుడు నోటికి వచ్చినట్టు ఏది పడితే గది ఎప్పిరు కావచ్చు. అప్పుడు రేవంత్ సారు అసలు ఏమన్నాడా, రైతులకు రైతు భరోసా ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, రైతు కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, బోనసులు ఇస్తాం, ఇట్లిస్తాం అట్లిస్తాం అనే ఇప్పటిదాకా అది ఇచ్చింది లేదు ఇది ఇచ్చలేదు. ఏడాది అయినాక పుణ్యకాలం ఓడిచినాక ఇక తుమ్మల సారేమో ఓపికంటేనే ఇస్తామని చెప్పుకత్తుండు. మొన్న కర్ణాటకలో కూడా గంతేనోళ్ళ, అక్కడ వాళ్ళు కూడా 6 గ్యారంటీలు పేరు చెప్పి అది కన్నులకు వచ్చిరు. మొన్నటికి మొన్న అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నాడు, ఏ చెప్పిన స్కీములను అమలు చేసుడు మనతోని కాని పని, కొన్నింటిని ఎగరకూడదామని అన్నాడా? సేమ్ కర్ణాటక ఎమ్మెల్యే చెప్పినట్టే మన కాడ కూడా మంత్రులు ఎమ్మెల్యేలో రేపో మాపో గిట్లనే చెప్తారని మన ధూమ్దా ముచ్చట్లనే చెప్పినా. అగో నేను అనుమానం పడ్డట్టుగానే మన తుమ్మల సారు మెల్లగా చెప్పనే చెప్తుండు, గ్యారంటీలు చెప్పుట్లనే కాదు ఎగ్గొట్టుట్లో కూడా కర్ణాటక సర్కారును బాగా ఫాలో అవుతారు అన్నట్టు మన సర్కార్ వాళ్ళు. మన కేసీఆర్ సార్ ముందే చెప్పిండు, ఈ స్కీములు మాట వరుసకే చెప్తురు, వీళ్ళు అమలు చెయ్యరు అని. అగో ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది, ఇగో గిట్లనే అంటారు ఆ మీటింగ్కి వచ్చిన రైతులు.